ఒక్కసారి చెప్తా, నా ఇంటిగ్రిటీని సస్పెక్ట్ చేయొద్దు. నా మెథడాలజీ మీకు నచ్చకపోవచ్చేమో కానీ నా ఇంటిగ్రిటీని సస్పెక్ట్ చేయొద్దు. సో రెండు పిటిషన్స్ రెడీగా ఉన్నాయి. యాజ్ బికాజ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు అదేంటండి, మరి మన కంటెంప్ట్ ఎట్లాగా ఇంకా క్లోజ్ అవుతుంది అన్నప్పుడు ఆ ఆప్షన్ ఎందుకు, మరి ఎగ్జిక్యూషన్ కదా అని. సో ఐ వాంటెడ్ టు బి నిన్న నైట్, అందుకే నేను క్లియర్గా చెప్పింది కూడా అందుకే, ఇన్ ఏ మోస్ట్ డెమోక్రటిక్ మేనర్ 1 వీక్ టైం వీ విల్ గివ్ ఇట్, నో ప్రాబ్లం. ఇది దానివల్ల ఏదో అయిపోతుంది, ఇదిగో మళ్ళీ ఇదో ఒక కుట్ర అని మీరు అనుకున్నా కూడా అదే జరుగుతుంది. నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, 1 వీక్ టైం ఉంటుంది. ఎంతమంది అయినా సరే దానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తే కనుక మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే వెళ్దాము. ఒకవేళ మేము పెట్టి మెయిల్ ఐడి దానికి సంబంధించి, ఎందుకంటే కంటెంప్ట్ విషయంలో కూడా నేను మీకు ఇందాక క్లియర్గా చెప్పిన, వెన్ దేర్ ఆర్ పెండింగ్ హైకోర్టు కేసెస్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 1 డే. నవీన్ మిత్తల్ ఈజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఒకటే మాట చెప్పాడు, 1 డే ఈజ్ ఎనఫ్ ఫర్ మీ టు గెట్ మై కంటెంప్ట్ ఛార్జెస్ డ్రాప్డ్ బికాస్ దెర్ ఈజ్ ఎ పెండింగ్ కేసు కాబట్టి. అది ఎందుకుంది, ఎలా ఉంది, మీరు ఏం చేశారు పోనీ, అవన్నీ మీకు వాట్సాప్లోకి ఓకే పనికి వస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే క్లియర్గా, ఎగ్జిక్యూషన్ పిటిషన్ వల్ల ఏమవుతుందంటే, మనం డైరెక్షన్ పిటిషన్ ఈజ్ 1 మోర్ స్టెప్. దానికి ఆ డైరెక్షన్ పిటిషన్ చేయకపోతే, అమలు చేయకపోతే మళ్ళీ మనం కంటెంప్ట్ వేసే అవకాశం అప్పుడు కూడా ఉంటుంది అన్నది. ఈ రెండు ఆప్షన్స్ మీరు బాగా ఆలోచించుకుని మనకి మీరు తెలియజేయండి. ఒకవేళ మేము మెయిల్స్ మేము మీది ఫ్రాడ్ చేస్తాం అనుకుంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో మీరు స్వయంగా మీ మెంబర్షిప్ నెంబరు మీ సంతకంతో ఇండివిజువల్గా ఇవ్వండి. మీరు అన్నీ ఒకే మొత్తం ఒక దాంట్లో మొత్తం లిస్ట్ అంతా పెట్టేసి, ఇదిగో వీళ్ళందరూ ఇచ్చేసారు 400 500 అన్నది కాదు. మీరు ఎవరెవరు ఇండివిజువల్గా మెంబర్స్ ఉంటారో ఇవ్వండి, లేదా మెయిల్ చేయండి, దాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుందాం. రెండోది హెచ్ఎండియు విషయంలో కూడా మీరందరూ కూడా దయచేసి ఆ యాజిటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో రండి. ఇందులో నాది ఇగో లేకపోతే నీది నేను క్రిటిసైజ్ చేస్తానని పెట్టుకోవద్దండి. మీ అందరూ ఒకవేళ ఎవరికైనా సెకండ్ ఒపీనియన్ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి అయినా సరే కన్విన్స్ అయ్యి ఆ హెచ్ఎండిఏ మీదకి వెళ్ళి యాజిటేషనల్ ప్రోగ్రామ్కి అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇది సంబంధించి రెండు రెడీ అయినాయి నా సందేశం వేసి, అది దాన్ని తొలగించడం ఒకటి, రెండు ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్కి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం. ఒకవేళ అది జరగకపోతే 10th తర్వాత వచ్చి ఫస్ట్ ఒక వీక్ టైం లోపల మనం ఇండెఫినెట్ సిట్ ఇన్ అని చెప్పి ప్లాన్ చేద్దాం. అక్కడ నిరవధికంగా అక్కడే కూర్చుంటాం హెచ్ఎండిఏ దగ్గర అని చెప్పి. పెడే మ్యాప్ వద్దండి, అది మండల్ సర్వేయర్ వాడు నరేంద్ర బాబు గారికి ఫేవరబుల్గా ఇచ్చాడంటే అది పట్టుకుని అలా తిరుగుతాడు, ఆయన వాట్సాప్లో పెడతాడు, ఆ రోజు కూడా అది పట్టుకుని తిరుగుతుంటే అరే నాయన మీకు దానివల్ల మనకు నష్టం అంటే, అవునా నాకు తెలియదే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన. సో అన్నం క్లియర్గా హెచ్ఎండిఏ దగ్గర మనం ఖచ్చితంగా 10th లోపు మనం టైం ఇద్దాం. ఈ రోజు నేను ప్రెస్ నోట్లో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను, నేను హెచ్ఎండిఏ 10th లోపు దీని మీకు సంబంధించిన ప్రతి లీగల్ ప్రాసెస్ ఇనీషియేట్ చేయాలి. ఒక కామన్ మీటింగ్ మనకి, రెవెన్యూ వాళ్ళకి, మన సొసైటీకి, ఈ మూడిట్లకి ఒక కామన్ మీటింగ్ పెట్టి 10th లోపల ఆల్ రిలేటెడ్ కేసెస్ అన్నిటిని కనుక మనం చేయకపోతే ఒకరోజు మనం టైం ఈ 10th to 15th ఆర్ యూనో నెక్స్ట్ వీక్ అనమాట, ఆ వీక్లో మనం డెఫినెట్గా, అప్పుడు కూడా నేను చూస్తాను ఎంతమంది సభ్యులు ఇళ్లలోంచి కదిలొచ్చి ఆ రోజు మనం ఇచ్చిన దానికి సపోర్ట్ చేస్తారో కూడా అది కూడా చూద్దాము. బట్ వీ విల్ గో అహెడ్ విత్ దట్. సో దిస్ ఈజ్ వెరీ ఇర్రేషనల్ అండ్ ఇల్లాజికల్. మన ప్రయత్నం మనం చేస్తాం తప్ప దానికి ఒక డెడ్ లైన్స్ను ఈ రోజు లోపల చెప్పండి. మీరు సంవత్సరం నుంచి ఏం పీకినారు, 15 సంవత్సరాల నుంచి ఏం పీకినారంటే, అయ్యా ఇక్కడ దాకా తీసుకొచ్చాము, ఇక్కడ దాకా తీసుకొచ్చామన్నది మెజారిటీ సభ్యుల అభిప్రాయం కాబట్టే అది ఎలక్షన్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఈ రోజు కూడా నేను అది కూడా చెప్తున్నాను, మెజారిటీ సభ్యుల్ని మీరు కన్విన్స్ చేసి ఇది పీకించేయడానికి మీరు ఒక జనరల్ బాడీ పెట్టండి, అది కనుక ఓకే అంటే అట్లాగే వెళ్దాం, దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా సరే సింగిల్ ఎజెండాతో పెట్టుకుందాం. బోర్డ్స్ విషయంలో కూడా ఇదే పేట్ బషీరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు ఇదే హసన్ షరీఫ్ గారు చెప్తే, నేను మీరు రేపు రండి మీకు ఎంత డబ్బులు కావాలి. మళ్ళీ నేను స్పష్టంగా చెప్తున్నాను, కమిటీ పరంగా ఇట్లాగా అపోజిషన్ పార్టీస్ ని తీసుకురావడం గానీ, ధర్నాలు చేయడం గానీ, రోడ్ల మీద ఫైట్లు చేయడానికి విషయంలో, గవర్నమెంట్ వ్యతిరేకంగా చెల్లో అసెంబ్లీలు చేయడంలో మేము రాము. నేను దిగాలా ఉండాలా ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఏం ఓకే నా బోడబాటి వినండి, నేను కమిటీ అందరూ ఓకే దానికి చెప్తా. ఇప్పుడు మీరు మీదకి వస్తారు, ఎవరు ఆడిగాపోతే నేనే చేశాను. చాలా స్పష్టంగా చెప్పాము ఈ కమిటీ మీద లాస్ట్ టైం కూడా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. లాస్ట్ టైం రెజల్యూషన్లో ఇట్ వాజ్ ఇన్
సభ్యులు విశ్వాసం ప్రకటించిన తర్వాతే కంటిన్యూ అవుతున్నాం. లాస్ట్ టైం నిజాంపేటలో ఈ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ కెళ్ళాం. ఇప్పుడైనా సరే ప్రొసీజర్ ప్రకారం మీరు పెట్టి పీకించుకుంటే పీకించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. యా పీకించుకోండి. నేను అదే చెప్తున్నాను కదా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి క్లోజ్ చేయండి, అంతే కదా.